జగిత్యాలలో టీడీపీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట అధ్యక్షులు ఎల్ రమణ మాట్లాడుతూ, ఎన్నికల హామీల్లో భాగంగా ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యత కేసీఆర్ కుటుంబాందే అని, హుజూరంటే నజరానాలు లేదంటే జరిమానాలు అన్నారు. గజ్వేల్ ప్రజాపోరు యాత్రను అడ్డుకుంటే వదిలిపెట్టేది లేదని, కాంట్రాక్టర్ల దగ్గర పర్సంటేజీలు, ఇసుక మాఫియాకు పైరవీలు, ప్రచార ఆర్భాటాలకు నిదర్శనం కేసీఆర్ పాలనాని, ఎన్నికల మేనిఫెస్టోను మామా అల్లుళ్లు కేసీఆర్ హరీష్లు చదవాలని వాపోయారు. గజ్వేల్లో సభను అడ్డుకుంటే టీడీపీ ఊరుకోదు, ప్రజాకోర్టులో టీఆర్ఎస్కు శిక్ష ఖాయం, 33 నెలల ప్రభుత్వ పాలన పేరు గొప్ప, ఊరి దిబ్బలా మారాయని పేర్కొన్నారు. ఒక 70 కోట్లు అప్పించిన ఘనత కేసీఆర్ దక్కింది. కొత్తగా జిల్లాలు ఏర్పడ్డాయని చెప్పలేనటువంటి పరిస్థితులలో ఉంటే, ఒక సహేతుకమైనటువంటి శాస్త్రీయ పద్ధతుల్లో జిల్లాలు ఏర్పడి చేయకపోవడం వల్ల ఊహించినంత కూడా తలకిందులైనటువంటి పరిస్థితి. దానికి తోడు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా కాల్ముక్త బాంఛన్ దొర అనేటువంటి విష సంస్కృతి, ఒకనాడు పెత్తందారుల పాలనలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పట్ల ఆవిర్భావం ముందు ఆనాడు తెలంగాణ ప్రాంతంలో ఉండను ఐఏఎస్లైనా అనగరణ వర్గాలైనా మాకు జీవుజులు అనేటువంటి దానికే మేము తలొక్కుతాం అనే విధంగా ఈ తలబిరుసుతో ఈ కేసీఆర్ ప్రభుత్వ పాలన తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేరు. ఈ 33 నెలల కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఇచ్చిన హామీలన్నీ కూడా విస్మరించి పరిపాలిస్తున్నది, ఇష్టానుసారంగా పరిపాలిస్తున్నది, దళితులకు 3 ఎకరాలు అన్నటువంటి విషయాన్ని మర్చిపోయింది, ఇంటికో ఉద్యోగం అనే విషయం మర్చిపోయింది, కుల వృత్తులు చేతివృత్తులను కూడా 20-20 పరిస్థితి వచ్చింది, విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ జరగకుండా సర్టిఫికెట్లు ఆ విద్యా సంస్థలు ఇవ్వనటువంటి పరిస్థితులలో ఉద్యోగాలను వదిలిపెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ చేతివృత్తుల వాళ్ళు, కుల వృత్తుల వాళ్ళు నమ్ముకున్నటువంటి వృత్తులు పొట్టనిపోకపోతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. స్వయంగా కేసీఆర్ గారు, తరయుడు కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వేసినటువంటి సిరిసిల్లలో చేనేత పరిశ్రమ ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆత్మహత్యలు పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికైనా కేసీఆర్ గారు కళ్ళు తెరవాలా. తెలుగుదేశం పార్టీ ప్రారంభించినటువంటి ప్రజాపోరు కొల్లాపూర్ లో ప్రారంభిస్తే ఎవరు ఊహించని విధంగా పెద్ద ఎత్తున ప్రజలు పాలు పంచుకొని విజయం తెచ్చినటువంటి పరిస్థితి తిరిగి ఈ రోజు కేసీఆర్